Telangana lo, rendo roju lockdown modalaindi. Sadalimpu samayam mugiyadanto ippativarku kekkirisina roadlu nirmanushyanga marutunnayi. Kevalam 4 gantalu matrame prayanalaku, panulaku, vyaparalaku avakasam undadanto anta udayame road ekkaru. Dinto pradhana koodalalo traffic jam ayindi. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ సికింద్రాబాద్ నుంచి లైవ్ లో అందిస్తారు. సుధీర్, ఎలాంటి పరిస్థితి నెలకొంది సికింద్రాబాద్ రోడ్లో? ఉదయం నుంచి కూడా 4 గంటలే సమయం ఉండడంతో విపరీతంగా జనాలు బయటకి రావడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? తెలంగాణలో రెండో రోజు లాక్డౌన్ కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 4 గంటలు మాత్రమే లాక్డౌన్ సడలింపు ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కేవలం 4 గంటలు మాత్రమే సడలింపు ఇవ్వడంతో వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులతో పాటు ఇతర పనులు చేసుకోవడానికి చాలామంది పబ్లిక్ రోడ్ల మీదకి వచ్చారు. అయితే ఇప్పుడు 10 గంటలు కావస్తుంది, 10 గంటలు గడిచింది కాబట్టి ఖచ్చితంగా లాక్డౌన్ మళ్ళీ విధించాల్సి ఉన్న పరిస్థితి కాబట్టి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు ఇప్పటి వరకు ఇసుకేస్తే అంత జనం కనిపించిన ఈ ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తుంది. కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారు, అంటే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్కి వచ్చిన వాళ్ళు కావచ్చు, తెలంగాణకు వచ్చిన వాళ్ళు, ఇక్కడ నుంచి నేరుగా వారి ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ కొంతమంది జనాలు ఉన్నారు, వారంతా కూడా ఇప్పుడే లాక్డౌన్ సమయం ప్రారంభమైంది కాబట్టి వారంతా కూడా వారి గమ్యస్థానానికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే కేసుల సంఖ్యను, కేసులను, కరోనాను కట్టడి చేసేయాలనే ఉద్దేశంతో లాక్డౌన్ విధించడం జరిగింది. లాక్డౌన్లో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే రోడ్ల మీదకి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంటికి ఒకరు మాత్రమే, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇంటికి ఒకరు మాత్రమే రోడ్డు మీదకి రావాలి, లేకపోతే వారు కావాల్సిన పనులు చేసుకొని అత్యవసర పనులు ముగించుకొని వెళ్ళాలని చెప్పేసి పోలీస్ శాఖ విన్నవించడం జరిగింది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, అదేవిధంగా పక్కనే ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల నుంచి కూడా తెలంగాణకు హెడ్ క్వార్టర్కి రావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ పాస్ సంబంధించి ముందుగా వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులు అనుమతి తీసుకొని ఆ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే హైదరాబాద్కు రావాల్సి ఉంటుందని చెప్పేసి, లేకపోతే వివిధ జిల్లాలకు వెళ్లాల్సిన వారు ఆయా జిల్లా పరిధికి సంబంధించి ముందుగా పాస్ అప్లై చేయాలి, పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు ప్రయాణాలు కొనసాగించాలని చెప్పేసి ఇప్పటికే పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేవలం 4 గంటలు మాత్రమే సమయం ఇవ్వడంతో, కొంత సడలింపు 4 గంటలు మాత్రమే సడలింపు ఇవ్వడంతో ప్రజలు వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ముగించుకోవడం కోసం అయితే వారంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. వెంటనే వారంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి. సుధీర్, నేను విజువల్స్ లో చూస్తున్నాను, ఇక్కడ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది, నిర్మానుష్యంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుధీర్, రోడ్ల పైన వెహికల్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి, జనాలు ఇంకా కూడా రోడ్లపై కనిపిస్తున్నారు. పోలీసులు అయితే ఉదయం చెప్పడం జరిగింది 10 గంటల తర్వాత ఎవరైనా బయట కనిపిస్తే వాళ్ళని తిరిగి వెనక్కి పంపిస్తామని. అయినా లాక్డౌన్ ప్రాపర్ గా జరుగుతోందా? ఇప్పుడు 10:29 అవుతోంది, ఇంకా రోడ్లపై జనాలు కనిపిస్తున్నారు, ఆటోలు కనిపిస్తున్నాయి, లాక్డౌన్ అమలు ఎంతవరకు జరుగుతోంది? ప్రస్తుతం రైల్వే స్టేషన్ కావచ్చు, బస్టాండ్ కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో వస్తున్న వారు, అంటే వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, ఎంజీబీఎస్ బస్టాండ్ కావచ్చు, అదేవిధంగా జేబీఎస్ బస్టాండ్, ఇలాంటి జన సమృద్ధిగా ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు. మనం ఇంకా మన కెమెరామెన్ విశ్వపాల్ ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కేంద్రంగా వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వలస కూలీలు కావచ్చు, వలస కార్మికులు కావచ్చు, ప్రయాణికులు చాలా పెద్ద ఎత్తున ఇంకా ఇక్కడ బార్లు తీరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీరందరికీ కూడా రిజర్వేషన్ కాలేదు, అదేవిధంగా రిజర్వేషన్ అయిన వాళ్ళు కూడా వారికి సంబంధించిన ట్రైన్ సరైన సమయానికి, అంటే ఒక గంట ముందు మాత్రమే అలో చేస్తారు. ఏ ట్రైన్ అయితే ఉంటుందో ఆ ట్రైన్ ఒక గంట ముందు మాత్రమే ఆ ప్యాసింజర్లను అలో చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో వీరంతా కూడా రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లోనే తలదాచుకుంటున్నారు. మనం చూస్తున్నాము వీరంతా కూడా వలస కూలీలు, ఇప్పటికే వారంతా కూడా హైదరాబాద్ను ఖాళీ చేసి వారి సొంత రాష్ట్రాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది ఇసుకేస్తే రాళ్ళంత జనం ఇంకా కూడా కనిపిస్తున్నారు. మన విజువల్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్ని కావచ్చు, వృద్ధుల్ని కావచ్చు, మహిళలు కావచ్చు, వారంతా కూడా తరలి వెళ్తున్నారు, వారి రాష్ట్రాలకు తరలి వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడే సేద తీరు
తీరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా గుంపులు గుంపులుగా ఉండడం వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పేసి ప్రభుత్వాలు పదే పదే చెప్తున్నాయి. కానీ ఇక్కడ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చా? ఇక్కడ లాక్ డౌన్ ఎక్కడ అమలు అవుతోంది? 10 తర్వాత లాక్డౌన్ అమలవుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించట్లేదు. మీరున్న జు దగ్గరే అక్కడ బస్ స్టాప్ లో విపరీతమైన జనం ఉన్నారు అక్కడ. సో దీన్ని బట్టి ఏమనుకోవచ్చు? అంటే ఖచ్చితంగా తెలంగాణ కావచ్చు, అదేవిధంగా పక్క రాష్ట్రాల్లో కావచ్చు లాక్డౌన్ ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. కానీ కొన్ని విపత్కర పరిస్థితులు ఇక్కడ వీరంతా కూడా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకొని వారి స్వస్థలాలకు వెళ్లేందుకు వీరంతా కూడా రైల్వే స్టేషన్కు రావడం జరిగింది. రైళ్లను ఆశ్రయించడం కోసం వీరంతా వచ్చారు. వీరందరికీ రిజర్వేషన్ అయ్యి రెడీగా ఉన్నాయి. కానీ వీరు వెళ్లాల్సిన ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుంది, ఆ ట్రైన్ వచ్చే ఒక గంట ముందు మాత్రమే వీళ్ళని లోపలికి అలో చేశారు. కాబట్టి వీరంతా కూడా వారి ఇళ్లలో దగ్గర నుంచి మళ్ళీ బయటికి రాలేరు. కాబట్టి ఖచ్చితంగా దూర ప్రాంతాల్లో నుంచి వస్తున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో, ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఏదో పటాన్ చెరువు కావచ్చు, లేకపోతే ఇటు గట్కేశ్వర్ కానీ లింగపల్లి కానీ సుదూర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల నుంచి వారంతా కూడా రైల్వే స్టేషన్కి ఒక గంట ముందు రావాలంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్ కొనసాగుతుంది కాబట్టి వారంతా రాలేరు. కాబట్టి వారు ముందస్తుగా రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి వారి పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడే సేద తీరుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనే విషయానికి సంబంధించి, మేడం ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకోసం వెయిట్ చేస్తున్నారండి? సుధీర్, ఇంతమంది జనం అక్కడ ఉన్నారు, 10 అయ్యింది. పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. అక్కడ అధికారులు గాని పోలీసులు గాని మరి ఎవరు కనిపించట్లేదు. మనం చూస్తున్నాం ఇక్కడ చాలా మంది కూడా వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ సోషల్ డిస్టెన్స్ అనేది ఎక్కడ సాధ్యం కావట్లేదు. కానీ పోలీసులు కూడా పదే పదే వీరికి వీరిలో చైతన్యం కల్పించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చాలా మంది వారంతా కూడా చంటి పిల్లల్ని తీసుకొని వారంతా కూడా రోడ్ల మీదనే పడిగాపులు కాస్తున్నారు. నిన్నటి నుంచి కూడా చాలా మంది, అంటే వీళ్ళకి చాలా వరకు అవగాహన లేదని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో గత లాక్డౌన్ సమయంలో వీరంతా కూడా రైళ్లను ఆశ్రయించారు. ఆ గతంలో రైళ్లు ఎక్కడ కూడా నడవలేదు. కేవలం ప్రత్యేక రైలు, అదేవిధంగా కూలీలను తీసుకువెళ్ళేది, వలస కూలీలను తీసుకువెళ్లేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొన్ని ప్రత్యేక రైళ్లు నడిచాయి. అందులో టికెట్ తీసుకోకపోయినా కానీ నడిచింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా రిజర్వేషన్ ఉంటేనే లోపలికి అనుమతిస్తామని చెప్పేసి రైల్వే శాఖ ప్రకటించింది. అందులో భాగంగానే రిజర్వేషన్ చాట్లో రిజర్వేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే టికెట్ కన్ఫర్మ్ అయి ఉంటుంది. రైట్ సుధీర్, అక్కడ ఎక్కడా కూడా అంటే 10 తర్వాత లాక్డౌన్ అమలు అవుతుంది. అధికారులు చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తారు. సో రోడ్ల మీద ఎవరికైనా వస్తే వాళ్ళని వార్న్ కూడా చేస్తారు. అలాంటిదే అక్కడ అంత గుంపులుగా జనం ఉన్నారు, కానీ ఎక్కడ అధికారులు కానీ పోలీసులు కానీ కనిపించట్లేదు. అంటే ఏంటి పరిస్థితి? అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఆ విధంగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు కాబట్టి ఇక్కడ నుంచి జనాలను కానీ ఇక్కడికి వస్తున్న ప్రయాణికులను కానీ పంపించే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే వీరంతా కూడా ట్రైన్కి వెళ్లాల్సిన వాళ్ళు, వివిధ రాష్ట్రాలకు వెళ్లాల్సిన వాళ్ళు, వీరు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకున్నారు. కాబట్టి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ లోపలికి కూడా అనుమతించే పరిస్థితి లేదు. ఎందుకంటే కేవలం ట్రైన్ బయలుదేరే ఒక గంట ముందు మాత్రమే ప్రయాణికులందరినీ కూడా ఆయా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదకి అయితే అలో చేస్తారు. మిగతా సమయాల్లో లోపలికి అలో చేసే ప్రసక్తే లేదని చెప్పేసి రైల్వే శాఖ చెప్పింది. ఎందుకంటే ఇంతమంది గుంపులు గుంపులుగా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరికైనా ఒక్కరికి కరోనా ఉన్నా కానీ ఆ గుంపు మొత్తానికి వస్తుంది. అక్కడ సమూహంగా ఉన్న ప్రజలందరికీ కూడా కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పేసి రైల్వే శాఖ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరిని ఇప్పుడు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ట్రైన్కి వెళ్లాల్సిన ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నారు. వారికి టెంపరేచర్ కూడా చెక్ చేస్తున్నారు. టెంపరేచర్ చెక్ చేసి ఎవరికైనా 99 కానీ అంతకంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఖచ్చితంగా వారిని పక్కన పెట్టి మెడికల్ టెస్ట్లు కూడా చేపించే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే టెంపరేచర్ లేని వాళ్ళను, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరోనా లక్షణాలు ఉంటే మాత్రం లోపలికి పంపించమని చెప్పి చెప్తున్నారు. దీంతో చాలా మంది మనం చూస్తున్నాం, వేలాది మంది ఇక్కడ కనిపిస్తున్నారు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు. ఇప్పుడు చూస్తున్నది మనం ఒకవైపు మాత్రమే, ఇంకా మూడు వైపులా ప్రజలు కనిపిస్తూనే ఉన్నారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ చెట్టు కనిపించినా, ఎక్కడ నీడ కనిపించినా నీడకు తల దాటుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా కూడా ఇంకా రోడ్ల మీద దుర్గంధభరిత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా రోడ్ల మీద నీళ్ళన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అయినా కానీ వారికి వేరే ప్లేస్ లేదు, గత్యంతరం లేని పరిస్థితిలో చాలా మంది వలస కార్మికులు ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి విపత్కర పరిస్థితిలో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీరంతా కూడా స్వస్థలాలకు వెళ్ళాలంటే ఇప్పటికి వీళ్ళకు ఒకటే రైళ్లు తప్ప మరొక ప్రత్యామ్నాయం లేనే లేదు. బస్సులు అయితే నడిచే పరిస్థితి లేదు. తెలంగాణ నుంచి తెలంగాణ బార్డర్ వరకు 4 గంటల వరకు మాత్రమే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారు
గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఖచ్చితంగా మళ్ళీ వేరే ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ కొనసాగుతుంది. కాబట్టి ఏది ఏమైనా కానీ తెలంగాణలో రెండో రోజు కూడా లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ సుధీర్.